అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 ఫిబ్రవరి 5 సోమవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. స్థిరచారాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులకు అనుకూల సమయం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. గొప్ప విజయాలు సాధిస్తారు. శుభయోగాలున్నాయి. భూలాభం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించి అధికారుల మన్ననలు పొందుతారు. భవిష్యత్తుకు మేలు చేసే పనులు చేస్తారు. మిత్రబలం పెరుగుతుంది. ఈరోజు ఒడుదుడుకులు తొలుగుతాయి. ఈరోజు మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మీరు ఏదైనా కొత్త నిర్మాణ పనులు ప్రారంభించవచ్చు. చాలా కాలంగా తీరని ఒక కోరిక కూడా తీరుతుంది. విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టదేవత ధ్యానం శుభప్రదం. ఇక ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై శ్రద్ధ చూపాలి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంది. సౌభాగ్య యోగం ఉంది. తలచిన కార్యాలు శీఘ్రంగా పూర్తవుతాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. మీ సోదరునికి వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దు. మీ ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం అతనితో కఠినంగా మాట్లాడకూడదు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.